ముప్పై ఏండ్ల మన ఆకాంక్షలు 30 ఏండ్ల మన ఉద్యమానికి గౌరవ మన దేశ ప్రధానమంత్రి గారు అతి త్వరలో సమస్యకు పరిష్కారం చూస్తాడని మన ఎంబడి ఉంటానని న్యాయ ప్రక్రియ పూర్తయిన వెంటనే దీని వెంటనే పరిష్కరించే బాధ్యత జాతి పక్షాన ఒక ప్రధానమంత్రిగా నేను మీకు అండగా నిలబడతానని చెప్పి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా ఒక జాతిని గుర్తించినట్టుగా లేదు. కానీ మన దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మన జాతి గుర్తించి వచ్చాడు, మన సమస్య పరిష్కారం వెతుకుతానని చెప్పాడు. తప్పకుండా ఆ నమ్మకంతో ముందు మనం ప్రయాణం చేద్దామనే విషయం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే ఏదైనా పని చేసుకోకపోతే, పని జరగకపోతే ఈ దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు న్యాయం చేసే అవకాశం శూన్యంగా ఉంటుంది తప్ప న్యాయం అయితే జరగదు. కాబట్టి తప్పకుండా రేపే జాతీయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, పెద్దయిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కాకుండా ప్రధానమంత్రిగా మనకు వచ్చాడు, ప్రధానమంత్రి గారుగా మన మీద ఒక అభిమానం పెట్టుకున్నాడు, మనకు అండగుండడానికి వచ్చిండు, మనకు భరోసా ఇచ్చిండు. భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కోసం తను ఎంత భావోద్రేకానికి గురయ్యాడో అది మనం చూసాము. వాళ్ళ నేను కళ్ళనీళ్ళు చూస్తుంటే నా కళ్ళనీళ్ళు దురుస్తూ ఆయన కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఇది వేదిక మీద అందరూ చూశారు. ఏది ఏమైనా ఈ దేశ ప్రధానమంత్రి మన కండ ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ఓకే, ప్రత్యర్థులు ఎంతమంది అనరా అని దీన్ని అడ్డుకునే శక్తులు ఎంత స్వార్థపరులను కానీ, ఎంత పలుకుబడను కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశ ప్రధానమంత్రి గారే మాదిగల కండ ఉన్నాడని మాత్రం మనం మర్చిపోకుండా తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఆశయంతో భవిష్యత్తులో మన కార్యాచరణ రూపొందించుకుంటాం. ఏది ఏమైనా పెద్దలు మన కండగా నిలబడ్డాడు కాబట్టి, అండగా నిలబడతానని స్పష్టంగా చెప్పాడు కాబట్టి, అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కార మార్గం తప్పకుండా చూస్తా అన్నాడు. కాబట్టి అంతకంటే ముఖ్యంగా మన ఆవేదన ఏందో, మన సంకల్ప బలం ఏందో, 30 సంవత్సరాలు మన పోరాట స్ఫూర్తి ఏందో స్పష్టంగా చూశాడు కనుక ఆయన మీదనే నమ్మకం పెట్టుకొని, ఆయనే సమస్య పరిష్కర్తనే నమ్మకం పెట్టుకొని మనం తిరుగు ప్రయాణం కావాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఏ 3 దశాబ్దాల స్వప్నంలో ఎంతమంది మన బిడ్డలు నేల కొరిగిందో, ఎంతమంది మన తమ్ములు చెల్లెలు అమరులైనరో వాళ్ళందరికీ ఒకసారి జోహార్ చెప్పుకొని మనం ప్రయాణం అవుదాం. జోహార్ మాదిగ మృతవీరులారా, జోహార్ మాదిగ మృతవీరులకు, జోహార్ మాదిగ మృతవీరులకు, జోహార్ మాదిగ మృతవీరులకు. నా ప్రజలారా, ఒక్కటి మాత్రం ముందు మాట ఇచ్చాం. అన్న గనుక ఈ దేశానికి పెద్దన్న ప్రధానమంత్రి ఒక జాతికి అండగా నిలబడడానికి వచ్చాడు. మన భావోద్రేకాన్ని, మన భావాన్ని, మన ఆవేదనను కూడా చూశాడు. ఆయన కూడా భావేదనను గురయ్యాడు. మనకు న్యాయం చేస్తాడనే నమ్మకం మాత్రం కలిగి ఉండాలి. ఆ కలిగి ఉండడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఖచ్చితంగా మీరందరూ తెలుసు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి నేను ప్రభుత్వాలు పోయినాయి, కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ఏది తలుచుకుంటే అది అమలు జరుగుతుంది. ఆ విషయం మనం మర్చిపోకుండా ఖచ్చితంగా ఇది వర్గీకరణ కూడా మనకు అన్యాయం జరిగిన దాన్ని సరిదిద్దాన్ని కూడా ఆయన మనకు అండ ఉంటాడు, మనకు చేసి పెడతాడనే నమ్మకంతో తిరుగు ప్రయాణం అవుదాం. ఆ విధంగా నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, నమ్మకమే పెట్టుకుందాం. దేశ ప్రధానమంత్రి గారే మనకు అండగా నిలబడ్డాడు, దేశ ప్రధానమంత్రి గారే మనకు న్యాయం చేస్తా అన్నాడు, దేశ ప్రధానమంత్రి గారు వాస్తవాలు చూశాడు. కాబట్టి దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి మీద మన విశ్వాసం, నమ్మకం కనుక ఆ నమ్మకం పెట్టుకొని తిరుగు ప్రయాణం అవుదాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా రేపే రూపొందించుకుంటాం అనేసి కూడా మర్చిపోద్దాం సార్ నేను కోరుకుంటూ. మళ్ళీ చెప్తున్నాను, మరో ప్రభుత్వం వస్తే మనకు మోసం జరుగుతుంది, మరో ప్రభుత్వం వస్తే మనకు దగా జరుగుతుంది. ఎందుకంటే మరో పార్టీలో మాల సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ, మరో పార్టీలో మాలలకు సంబంధించిన ఆధిపత్యం ఎక్కువ. అది మనందరూ తెలుసు. బీఆర్ఎస్లో మంత్రులు మాలలే, కాంగ్రెస్ లో పెద్దది అధ్యక్షుడు కూడా మాలే. మళ్ళీ వాళ్ళకు కనుక అవకాశం వస్తే మనకు ఉండని పోతుంది తప్ప మనకు వచ్చేది ఏం లేదు. కనుక తప్పకుండా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో తిరుగు ప్రయాణం అవుదాం. మళ్ళా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారిని నమ్మకం పెట్టుకొని తిరుగు ప్రయాణం అవుదాం. ఖచ్చితంగా చేస్తాడని నమ్మకంతో తిరుగు ప్రయాణం అవుదాం అనేసి కూడా మర్చిపోద్దాం సార్ నేను కోరుకుంటూ, ఒక్కసారి అదే నమ్మకాన్ని మరొకసారి 2 చేతులు జోడించి పైకి లేపాల్సిందిగా నేను సవినంగా కోరుకుంటూ ఇక్కడి నుంచి బయలుదేరదాం. ధన్యవాదాలు. సభను అన్న ఒక్క విషయం అన్న